రోజున భయపడే అందరికీ ఒకటే చెప్తాను, ఎవరికన్నా గుండె ధైర్యం లేకపోతే ఇక్కడ నువ్వు ఆడపడుచులకే చెప్తున్నాను. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మన చిత్ర పరిశ్రమ కూడా మాట్లాడా, నాకేం సరదానా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి? నాకు అసలు కాదు, కాకపోతే అది రాష్ట్రంలో భాగం. ఎందుకంటే మన సినిమాలు చూస్తాం, నా నచ్చుతాం, మన హీరో ఏ హీరోని చప్పట్లు కొడతాం. వాళ్ళందరూ నన్ను అడిగి వాళ్ళందరిలో వాళ్ళల్లో కొంతమంది నా నిర్మాతలు కూడా మర్చిపోతారు. వాళ్ళు వచ్చి అడిగారు ఇలా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో తెలియట్లేదంటే, వాళ్ళు రేట్ల గురించి కూడా కాదు, ప్రభుత్వం కంట్రోల్లోకి మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఏం చేయాలి? అందరి దృష్టిని ఇబ్బందులు పెట్టుకొని అందరికంటే మాట్లాడాలని అందరికీ భయం కదా, ఇబ్బందులు పడతారు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంట్లా. సో వాళ్ళందరి తరపున ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాలుగు గోడలు చెప్తాను, ఎందుకంటే బలంగా మాట్లాడగలంటే నాలుగు గోడలు వచ్చి నా దగ్గర చెప్పి చెప్పి ఏం చేస్తారు? చెప్పచ్చు కదా బయట అంటారు, మళ్ళీ నీళ్ళు నవ్వుతారు. ఆ విసుగు తట్టుకోలేక చెప్పాను. అది వాళ్ళు చేస్తారో చేయరో నాకు అనవసరం, ఎందుకంటే మనకి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఒక 2000 కోట్లు అది చాలా చిన్న పరిశ్రమ అది, కాబట్టి దాని ప్రభావితం ఎక్కువ అనుకోండి, గోల ఎక్కువ. అంతేగాని నాకు దాంట్లో దాంట్లో నేను కోరుకున్న దగ్గరలో ఏంటంటే సమస్య ఉంది గుర్తించమని చెప్పాను తప్ప అంతకుమించి నాకు పెద్ద వేరే ఏం లేదు. మీరు సాల్వ్ చేసుకుంటారు, ఎందుకంటే నేను ఎలాంటి ఉండో చెప్తాను మీకు. నా సినిమాను ఉచితంగా వదిలేస్తాను, వీళ్ళు టికెట్ లేదు మేము ఉచితంగా వదిలేస్తాను, నా పెద్ద ఇష్యూ కాదు నాకు. అది నా నిజంగా నా సినిమా పెద్ద ఇష్యూ కాదు, నా సినిమా నా కోసం నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు 10 మంది కోసం నిలబడతాను. అలాగే నేను ఇంకెక్కడో చోట దీనికి ఒక చరమాంకం పలకాలి, దీని మీద వ్యూహం వేయాలి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు, చెప్పలేదు ఇంత ఘంటాపదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను. రా రా బయటికి రా, కాబట్టి పెట్టుకున్నారా మీరా మేవా రా తెలుసుకుంటారని ఏం పల్ల మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి. జా ఇప్పుడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను, జనసేన స్పీకర్స్గా చాలామంది వెళ్తుంటారు, మీరు మీడియాకి వెళ్ళి బలంగా మాట్లాడండి, జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చెప్తున్నా, ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దగ్గరించి వాళ్ళ నాయకుడు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా, రాయని చెప్తా. ఆ రోజున కాకినాడలో మా ఆడబిడ్డల మీద మీరు చేయి చేసుకున్నారు, నేను మర్చిపోలేదు. ఎందుకంటే మేం కెలకలా మిమ్మల్ని, మేం తిట్టలా, మీరే తిట్టేసి పచ్చిబూతులు తిట్టేస్తే మా కోపాలు రావా? మీ నాయకుని తిట్టి మీరు ఊరుకుంటారా? మీరే తిట్టి మీరే మరి మా వాళ్ళ కోపస్ వస్తే ఎవరు చేత కొట్టించారు? అన్నీ మాడపడిచిన అన్ని కులాల నుంచి వెళ్తే మీరు అందరి చేత కొట్టించారు. నేను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి, మీకు కూడా చెప్తానమ్మా, నేను మర్చిపోలేదు. మర్చిపోయే ప్రసక్తే లేదు, నాకు తెలుసు ఎవరెవరు అందరూ తెలుసు, నాకు మర్చిపోయే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమ్మా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏం చేశారో మీకు దానికి తగ్గగా ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుందమ్మా, మర్చిపోయాను.
ఎందుకంటే నానమ్మ ఇది పవన్ కళ్యాణ్ చెప్పేది కదమ్మా, ఇది లా ఆఫ్ ఫిజిక్స్ అంటారు దీన్ని. చర్యకి ప్రతి చర్య ఉంటుంది. మేము మర్చిపోము, ఎక్కడ మర్చిపో, మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. మీరు బీహార్ నుంచి కిరాయి మొక్కలను తెప్పించుకోండి అమ్మా. మీరు ఇప్పటిదాకా ఈ వైసీపీ వాళ్ళకి, వాళ్ళు ఇప్పటిదాకా మనలాంటి వాళ్ళని చూడలేదు. వీళ్ళు ఏమంటే అనుకుంటారంటే ఎమ్రా అని ఎట్లా వాళ్ళ బూత్ లేవుండా తిరిగి మనం భయపడే ప్రసక్తి లేదు. తోలు తీస్తాం మీకు జాగ్రత్త, భయపడతాం మీకు. మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు? మీరు చెప్పేలా చేస్తానమ్మా ఒకరోజు, చెప్పక తప్పదు. మీరు చెప్తారు తప్పదు, ఎందుకంటే ఏనుగు ఒక రూమ్లో కూర్చొని ఏనుగు తిరుగుతా ఉంటే మేము గుర్తించలేదంటే నీ కర్మ అది, అది వచ్చి దానికి ఆ పాదాల కింద నలిగిపోయే వరకు అమ్మా అంటావు. అప్పుడు తెలుసు ఆ రోజు వస్తుంది మీకు. నాకు ఇంకొక సమస్య ఏముందంటే, నాకు ఇక్కడ ఎంతసేపు రాజకీయం రెండు వర్గాల మధ్య ఉంటుందండి, నాకు అర్థం కాదు. అది మిగతా కులాలు ఏమైపోయినాయి, మిగతా వాళ్ళు ఏమైపోయారు? మిగతా వాళ్ళు మనుషులు కాదా? 70 సంవత్సరాలు పాలించి మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఒక 10 సంవత్సరాలు వైసీపీ వర్గీయులు లేకపోతేనే గిజగిజలాడిపోతారు. మరి మిగతా వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు చూశాడు అధికారం? ఏ కులాలు చూసిన అధికారం? వాళ్ళేమనుకోవాలి? వాళ్ళ బాధ కూడా పరిగణలో తీసుకోవాలి. నేను అగ్రకులాలని గౌరవిస్తాను, అగ్రకులాలని గౌరవిస్తాను, చాలా బలంగా గౌరవిస్తాను. మా నాన్నగారు ఈ మాగుండు సుబ్బు, ఇప్పుడు వాళ్ళ శ్రీనివాస రెడ్డి గారు అంటున్న వాళ్ళ ఎంపీ, మా నాన్నగారు స్నేహితులే. నేను చిన్నప్పటి నుంచి నెల్లూరు రెడ్లతో పెరిగినవాడిని నేను. నేను కులద్వేషాలు రెచ్చగొట్టను, కాకపోతే అందరికీ సమధర్మం సమన్యాయం చేయండి. సమాజంలో అందరం ఉన్నాం కదా, ఒక్కళ్ళం కాదు కదా, మీరు ఒక్కళ్ళే కాదు కదా, అందరికి ఇవ్వండి స్థానం. పెత్తనం ఒక్కళ్ళే చలాయిస్తారంటే ఇలా కుదరదమ్మా. ఆ రోజులు అయిపోయినాయి, నిజంగా చెప్తున్నాను. ఒక్క కులమే శాసిస్తానంటే కుదరదు, ఆ రోజులు అయిపోయినాయి, మర్చిపోయాను. ఏ ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అడగండి ఒక్కొక్కరిని ఏ కులాల నుంచి వచ్చారో. అన్ని కులాలు ఉండాలి, ఒక్క కులం ఆధిపత్యం అంటే కుదరదు, తప్పది. నా కులం ఆధిపత్యం కూడా ఉండకూడదు, అన్ని కులాలు సమానంగా ఉండాలి. అందరూ ఉన్నారు ఇక్కడ.